ఎగ్జామ్స్ సెంటర్స్ సూపరింటెంట్ మరియు సమన్వయ ఏర్పాటు చేసిన జిల్లా జిల్లాస్పీఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ ఈ రోజు జరిగిన జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రీజనల్ ఎగ్జామ్ సెంటర్స్ సూపరింటెండెంట్ మరియు అబ్జర్వేసర్స్ తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీసు నియామకాలకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు ఎస్ఐ పోస్టుల కోసం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు జరగనున్న ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా పదకొండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని సుమారుగా మూడు వేల ఏడు మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు కావున ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది కావున అభ్యర్థులకు బయోమెట్రిక్ సమయంలో ఎలాంటి సమస్య ఎదురుకాకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పరీక్ష కేంద్రం సిబ్బంది ఎగ్జామ్ హాల్లో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పాటించవలసిన నియమాలు సూచించాలని తెలిపారు అలాగే అభ్యర్థులకు తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని తెలిపారు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని అలాగే ప్రతి కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని అభ్యర్థుల విషయంలో ఎలాంటి అనుమానం కలిగినా లేదా పరీక్ష కేంద్రం లోపల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి తెలియజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు అభ్యర్థులకు సూచనలు పరీక్ష సమయం కన్నా ఒక గంట ముందు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగును మొదట బయోమెట్రిక్ తీసుకోవడం బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివెలకు మెహంది ట్యాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి అభ్యర్థుల హాల్ టికెట్లను ఏ ఫోర్ సైజ్ పేపర్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనుకవైపు అవుట్ తీసుకోవాలి అభ్యర్థుల్లో హాల్ టికెట్లో సూచించిన నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని సూచించారు ఒకవేళ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సమస్యలుంటే నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ జీరో లేదా నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ఎంఎం రషీద్ డిటీసీ అదనపు ఎస్పీ పివి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు